నమస్కారం, సీఎంటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కనిలో 8వ కోల్ ఇండియా టీ20 క్రికెట్ పోటీలు. గౌతమి డెవలప్మెంట్ ట్రస్ట్ మొదటి వార్షికోత్సవం. 8వ కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు. సభ్యతం గ్రామంలో మహిళా దినోత్సవ వేడుకలు. అమ్మ పరివార్ బాలల సంరక్షణ కేంద్రంలో వార్తా మేనేజింగ్ డైరెక్టర్ గిరీష్ కుమార్ సింగ్ జన్మదిన వేడుకలు. సిరి ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవ వేడుకలు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో కోల్ ఇండియా టీ20 క్రికెట్ టోర్నమెంట్ పోటీలు 2వ రోజుకి చేరుకున్నాయి. के ऑर्गेनाइजर हैं एससीसीएल सिंगरेनी पर हमारे देश हमारे हनुमंत राव साहब, हमारे रमेश साहब, आदिल हुसैन साहब. अंदर की नमस्कार. मन सिंगरेनी वार कुट सभ्यु चक्कर कोल इंडिया इंटर कंपनी टी20 टूर्नामेंट వీక్షించి ఆనందించాలనే ఉద్దేశంతో మన ప్రియతమ సిఎన్ఎండి గారు వీటిని ఆర్జీ1 రీజియన్లో మరి ఆర్జీ రీజియన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిన్నటి నుండి మన డైరెక్టర్ శ్రీ జే పవిత్రన్ కుమార్ గారు ఐఆర్ఎస్ వారి చేతుల మీదుగా ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగింది. మరి ఈరోజు ఉదయం డబ్ల్యూసీఎల్ వర్సెస్ సిఎల్ ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్లో ఆడుతూ ఉన్నారు. వీరి యొక్క ఆట ప్రదర్శనతో ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడాభిమానులు అందరూ కూడా ఎంతో ఆనందిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇవి రేపు ఎల్లుండి ఇలా 11వ తారీఖు వరకు ఉంటాయి. 10వ తారీఖున సెమీఫైనల్స్, 11వ తారీఖున ఫైనల్స్ ఉంటాయి. కాబట్టి మన రామగుండంలో ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, యూనియన్ నాయకులు, మరి అదేవిధంగా క్రీడాభిమానులు కూడా ఇక్కడికి విచ్చేసి వీటిని వీక్షించి ఆనందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 8వ ఇంటర్ క్రికెట్ టోర్నమెంటు సింగరేణి ఆర్జీవన్ కవితల విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా 7వ తారీఖు నుండి ఈ కార్యక్రమములు మొదలైనవి. అందులో 2వ రోజు ఈరోజు డబ్ల్యూసీఎల్ వర్సెస్ సిఏఎల్ టీం ఆల్రెడీ మైదానంలోకి వచ్చేసి వారు ఆల్రెడీ మైదానంలో ప్లే స్టార్ట్ అయింది. ఇప్పుడే ఈ యొక్క క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారు అందరినీ ఉత్తేజపరచవలసిందిగా కోరుతున్నాను. బీయింగ్ ఏ వెరీ గుడ్ ఆర్గనైజర్ అండ్ దిస్ ఇయర్ బై ఆర్గనైజింగ్ కోల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ ద వే దే ఆర్ ఆర్గనైజింగ్ ఇట్ దే హ్యావ్ యాడెడ్ వన్ మోర్ ఫెదర్ ఇన్ దర్ క్యాప్. దే ఆర్ ఎ వెరీ గుడ్ హోస్ట్. ఆల్ ద పార్టిసిపేటింగ్ టీమ్స్ ఆర్ వెరీ ఎంథూసియాస్ట్ వెన్ దే కమ్ టు సింగరేణి అండ్ వెన్ ఐ రీచ్ హియర్ ద వే దే ఆర్ ఆర్గనైజింగ్ దిస్ టోర్నమెంట్ I was very happy and I'm sure that a very good combined Coal India team will be selected for the All India Public Sector Cricket Tournament. I wish the organizers all the best and I really thank them for organizing this tournament in such a fabulous way. Jawaharlal Nehru Abdul Kalam Stadium lo jarugutunna ee potilalo 10 rashtrala nundi team lu palgunnayi. సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ పవిత్రన్ కుమార్ ఈ పోటీలను బుధవారం ప్రారంభించారు. 5 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. గని కార్మికులు ఒక్క బొగ్గు ఉత్పత్తికే అంకితం కాకుండా వారికున్న ప్రతిభను కనపరచడానికే పోటీలను ప్రారంభించామని పవిత్రన్ కుమార్ తెలిపారు. గోదావరి కని గౌతమి నగర్ లోని గౌతమి డెవలప్మెంట్ ట్రస్ట్ మొదటి వార్షికోత్సవం అన్నపూర్ణ కాలనీలో నిర్వహించడం జరిగింది. ఈ ట్రస్టులో కుట్లు, అల్లికలు, మగ్గం వర్క్ నేర్చుకున్న 200 మంది మహిళలకు మహిళా దినోత్సవం నాడు ట్రస్ట్ అధ్యక్షులు సోమారపు అరుణ్ కుమార్, శిక్షణ కేంద్ర కోఆర్డినేటర్, జిల్లా ప్రణాళిక బోర్డు సభ్యురాలు కార్పొరేటర్ సోమారపు లావణ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం శిక్షకులందరికీ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మహిళా దినోత్సవ ప్రత్యేకతలను శిక్షకులకు తెలిపారు. మరి మహిళా సోదరులకు మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మరి యూత్ నాయకులకు, మీడియా ప్రతినిధులకు అందరూ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఏదైనా మరి ఇక్కడ ఉన్న భక్తులందరూ మాట్లాడారు రాజమణి గారు, మరి అదేవిధంగా మంచి మోటివేషన్ మరి ఇక్కడ పూర్ణిమ గారు మాట్లాడారు, అదేవిధంగా మనకు గిరిబాబు గారు మరి అందరు కూడా మాట్లాడింది ఒకటే,
మరి స్ఫూర్తి అనేది అందరికీ అవసరం. అందరికీ ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు, మనకు కూడా ఎవరిదో ఒకరు ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్ళాలి. మరి నాకు గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ ఈరోజు రామగుండంలో ఉండడానికి మరి మా తండ్రి గారైన మరి స్థానిక శాసనసభ్యులు టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమారు సత్యనారాయణ గారు. మరి వారు ఎప్పుడు కూడా చెప్తుంటే ఉండే, మరి నువ్వు ఇంజనీరింగ్ చదివినావు, మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మరి నీకు నువ్వు బతకడంలో అలా కష్టమేమున్నది, అందులో ఎవరు కూడా లాభం లేదని చెప్పారు. చిన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంలో మాకు ఒకటే చెప్పేది, మనం 10 మంది కూడా ఉపయోగపడాలి. మరి ఈరోజు మనిషి జన్మ పుట్టి ఉన్నందుకు మనకు మరి జంతువులకు మనకు తేడా ఉండాలి. మరి వాటిలాగా మనం పుట్టి చనిపోతే మనకి ఏం వాల్యూ లేదు. మనకు ఒక పేరు ఉన్నది, మనం చేసే కార్యక్రమం ఉన్నది, మన తరాలు మరి ముందు కూడా చాలామంది ఎంతోమంది గొప్పలు వాళ్ళు చేసిన ఇన్వెన్షన్స్ మీకు తెలుసు. ఒక లైట్ ఈరోజు ఇన్వెంట్ చేసింది కనుక మనం ఇక్కడ కూర్చున్నాం. మన ఎంతోమంది సివిల్ కాంట్రాక్టర్స్ ఉన్నారు, సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నారు, ఈరోజు బిల్డింగ్లో కూర్చున్నారు. మరి ఎంతోమంది కూడా ఈరోజు ఈ మైక్ సెట్లో మాట్లాడుతున్నాం అంటే దీని ఇన్వెన్షన్ అంటే ఎంతోమంది కృషి చేసి మరి ప్రజలకు ఏదో విధంగా మనం ఉపయోగపడాలని చెప్పేసి ఇవన్నీ ఇన్వెంట్ చేస్తున్నారు. మరి మన తరాలు కూడా ఉన్నాయి, అవి కూడా బాగుపడాలంటే మనం ఏదో ఒకటి మన తరఫు నుంచి మన సేవ చేయాలి. మన తరాలందరూ కూడా మరి లాభపడాలంటే వాళ్ళకి ఏదో ఒక దిశను మనం నిర్దేశించాలని చెప్పేసి ఆయన ఎప్పుడూ చెప్తుండేది. మరి దానివల్లనే ఈరోజు మేము ఇక్కడ రాకూడదు రావడం జరిగింది. మరి వృత్తిరీత్యా మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నేను కానీ లావణ్య కానీ, మరి మేము అదే అనుకునేది, మేము చేసేది సాఫ్ట్వేర్ జాబ్, మేము సాఫ్ట్వేర్ దాంట్లో ఉన్నది, మనం ఇక్కడ వచ్చి ఏం చేయగలుగుతాం అనేది చాలా ఒక ప్రశాంతకం ఉంది. దాని తర్వాత మరి నిర్దేశం అనేది ఎమ్మెల్యే గారు, మరి ఇక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది, మరి వారికి ట్రైనింగ్ మీరు స్టార్ట్ చేయండి, మరి వారికి మోటివేషన్ స్టార్ట్ చేయండి. చాలా మందికి నాలెడ్జ్ లేదు, గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ ఉన్నాయి ఎన్నో, స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దారిద్ర రేఖ నుంచి పైకి వెళ్ళాలంటే ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, వాటి అన్నింటి కూడా మనం ఎందుకోవాలి. ఈరోజు రాజమేది గారు ఉంటున్నాం, ఎన్నో సమస్యల నుంచి కూడా మరి ఎన్నో సంస్థలు మరి వాళ్ళు ఇక్కడ మహిళల గ్రూప్స్ మరి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు, మరి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎంతోమంది నేర్చుకున్నారు కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ నేర్చుకున్న దాన్ని ఎక్కడ కూడా వాళ్ళు ఉపయోగించలేదు. మరి ముద్రాలో మనకి గిరిబాబు గారు చెప్పినట్టు 50,000 రూపాయలు వితౌట్ ఎనీ గ్యారంటీ, అంటే మీరు కొలాటరల్ పెట్టిన అవసరం లేదు, షూరిటీ అవసరం లేదు, 50,000 రూపాయలు మీకు లోన్ ఇవ్వస్తుంది ముద్రాలు. ఇవి ఎంతమందికి తెలుసో తెలిసిన వాళ్ళు చేతులు 50,000 రూపాయలు గవర్నమెంట్ మనకి బ్యాంకు పోతే వితౌట్ షూరిటీ 50,000 రూపాయలు మనకు లోన్ వస్తుంది, తెలుసా ఇది వరకు? ఇప్పుడు ఈ సర్టిఫికెట్ ఉన్నది, ఈ సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళచ్చు, ఇది ఆల్రెడీ వ్యాలిడ్ సర్టిఫికెట్. మరి వారు చెప్పినారు ఖచ్చితంగా నేను బ్యాంకు దాకా వస్తే దానికి ప్రాబ్లం ఏం లేదు, మీరు బ్యాంకులో అప్లై చేసుకోండి, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసి మీకు ఆ లోన్ ఇప్పించినట్టు నేను చూస్తాను. కానీ దానికన్నా ముందు ప్లానింగ్ ఇంపార్టెంట్, మనం లోన్ తీసేసుకొని తర్వాత ఎట్లా కట్టాలి అనేది కాకుండా మీరు ముందే మీరు ఎంతవరకు ఉన్నారో మరి మీరు మార్కెటింగ్ అనేది చాలామంది చేసుకోవాల్సిన అవసరం. ఈరోజు మీకు చెప్పినారు ఒక చిన్న చిన్న మరి బట్టలు కుడుతున్నారు, దానికి ఎంత బయట ఛార్జ్ చేస్తారు, ఎన్ని డబ్బులు మనం ఆ డబ్బులు మిగిలించినట్టే మనం సంపాదించుకున్నట్టు. మరి చాలా సమావేశాల్లో ఇక్కడ అన్నపూర్ణ కాలనీలో కూడా ముందు కూడా ఎన్టీపీసీ సిఎస్ఆర్ వాళ్ళు కూడా నిర్వహించిన కార్యక్రమాల్లో నేను అటెండ్ అయినా, ఆ రోజు కూడా మీరు చెప్పిన మనము ఎన్నో ఉన్నాయి ఇక్కడ నుంచి, అన్ని విదేశాల నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా మనం ఇక్కడ నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం, అవన్నీ కూడా మనకి ఇక్కడ తయారైంది. అందరికీ నమస్కారాలు. ఈరోజు గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు శిక్షణ పొందినటువంటి వారికి సర్టిఫికెట్స్ ప్రధానోత్సవం మరియు అలాగే మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి సత్యప్రసాద్ గారికి, అలాగే సోమవారం అరుణ్ కుమార్ గారికి, అలాగే నాతోటి కార్పొరేటర్స్, అలాగే ఇక్కడ వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే స్థానిక స్కూల్ ప్రిన్సిపల్ గారికి, మరియు ఇక్కడికి ఇచ్చేసిన నాతోటి మహిళలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అందరికి కూడా మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం 1 ఇయర్ అంటే మీకు అందరికి తెలిసిందే, ఇది ఎందుకు పెట్టాను ఎలా పెట్టాను నాకే తెలియదు, ఎందుకంటే మీరే నా స్ఫూర్తి. ఎప్పుడు అనుకుంటున్నాను ఎంత, ఎందుకంటే ఈ రామగుండంలో చూసినట్టయితే ఎక్కువగా రోజు కూలికి వెళ్ళి వచ్చేటువంటి మహిళలు కానీ వారి హస్బెండ్స్ కనిపిస్తూ ఉంటారు, వారిని చూసి చలించిపోయాను. ఎందుకంటే పొద్దుదాకా పనిచేసి వచ్చి మహిళలకు కూడా ఏం ఉపాధి లేకుండా పోతుంది, కనీసం ఏమైనా నేర్చుకుందాము అని అంటే కూడా వేల వేల డబ్బులు వీక్షించి
దూర ప్రాంతాలకు వెళ్ళి నేర్చుకోవాల్సి వస్తుందనే ఒక ఆలోచనతోని వీరికి ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది. వీరికి ఆల్రెడీ మన రాజమణి గారు ఎలిప్ సంస్థ ఆధ్వర్యంలో మన మున్సిపాలిటీలో కూడా తను ఎన్నో ఇళ్ళ నుంచి చాలా ఎక్స్పీరియన్స్డ్ మేడం నిర్వహిస్తున్నారు. అయినా కూడా ఆ మేడం అక్కడికి చాలా మంది కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఎన్టీపీసీ ప్రాంతంలో చూశాను నేను, సాయి సేవా సమితిలో కూడా ఈ శిక్షణ కేంద్రం ఇస్తారు. కానీ వీరు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు, రోడ్ క్రాస్ చేయడానికైనా కూడా వెళ్ళడానికైనా. నా వార్డులో కూడా చాలా మహిళలు, మేడం మాకు నేర్చుకోవాలని ఉంది కానీ ఆటో ఛార్జీలే ఒక 10,000 అవుతుంది అని అంటే నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎందుకు వాళ్ళని ఎట్లయినా కూడా అభివృద్ధి చెందాలి, మహిళలకు ఏదో ఒక సాయం చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ ఎన్టీపీసీ అనే ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే రామగుండానికి మరియు గోదర్గానికి మధ్యలో ఉన్నటువంటి ఎన్టీపీసీ చాలా మంది కూడా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క వారికి కూడా సెంటర్ పాయింట్ అనే ఒక ఆలోచనతో ఎన్టీపీసీలో పెట్టడం జరిగింది. ఫస్ట్గా నాకు సహకరించినటువంటి నా హస్బెండ్ సోమార్ పరుణ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ధైర్యంగా ఏం చేసినా కూడా తను ఉన్నారని ఒక మంచి ధైర్యంతో చేస్తాను. అలాగే నా తోటి కోఆపరేటర్స్ కూడా నేను ఏం చేసినా కూడా నాకు ఒక అక్కల్లాగా నాకు చాలా సహకరిస్తారు. వారికి నేను సభాముఖంగా ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు నాకు ఎప్పుడు ఎల్లప్పుడు తోడు ఉండాలని, మహిళపై రక్షగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ సర్టిఫికెట్స్ ఇవ్వడానికి అంటే మేము అసలు యాక్చువల్ సర్టిఫికెట్స్ ఎలిప్ ఆధ్వర్యంలో సంస్థ పెడతామనుకున్నాము. కానీ ఇయర్ వాటికి పర్మిషన్ లేక మీరు సర్టిఫికెట్స్ అడుగుతుంటే నాకు కూడా చాలా ఇబ్బంది కలిగింది. ఎట్లాగైనా కూడా మీకు సర్టిఫికెట్స్ ఇచ్చి మీకు కొంచెం సహకరించాలని ఒక మంచి ఆలోచనతో, అలాగే మహిళా దినోత్సవం కూడా ఉంది అని ఒక ఆలోచనతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసుకున్నాము. కానీ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సోమవారం సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో మేము ఈ సర్టిఫికెట్స్ ఇచ్చిద్దామని అనుకున్నాను. కానీ అనుకోకుండా సార్ వాళ్ళు యుఎస్ వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ టైం కూడా ఇంకా మంచి ప్రోగ్రామ్ పెట్టుకొని ఎమ్మెల్యే గారిని కూడా మనం పిలుచుకొని ఇంకా, ఎందుకంటే ఈరోజు మేము ఈ సంస్థ నడుపుతున్నాం, ప్రతి కష్టంగానే నడుపుతున్నాం. ప్రతి నెల కూడా నాకు మెయిన్గా మన మౌనిక కానీ స్వప్న కానీ సుజాత గారు వాళ్ళ రోజు కూడా వచ్చి ఎంతో కష్టపడి నేను ఇచ్చే జీతం వారికి సరిపోదు, అయినా కూడా వాళ్ళకు సొసైటీకి సేవ చేయాలి, మేడంకి అండగా ఉండాలని చెప్పి వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్కి మెయిన్గా వాళ్ళు సహకరించినందుకు వారికి కూడా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం వేరే దగ్గర ఎక్కడ చూసినట్టయితే ఒక కటింగ్ ఒక జాకెట్ కుట్టాలి అని నేర్పించాలి అంటే చాలా వరకు కూడా బోటిక్ టైప్లో నేర్పించాలి అంటే బయట కనీసం 5,000 తీసుకుంటారు ట్రైనింగ్ ఇవ్వడానికి. కానీ మా లేడీస్ మా స్వప్నాలు కానీ మేడం లేదు, నేను చెప్పకుండా కూడా వాళ్ళే ఈ కటింగ్ కానీ అన్ని కటింగ్స్ ఏవేవైతే ఫ్యాషన్ ఉన్నాయో ఆ ఫ్యాషన్ డిజైన్ వారి అన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తున్నారు. వారికి మీరందరూ కూడా ఎల్లప్పుడూ వారిని గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నారు. ఎంతో దగ్గరగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ మీ అందరికి కూడా వారు మంచి మంచి మెయిన్ కానీ ఇంకన్నీ కూడా ఇంకా ముందు ముందు ఫ్యూచర్లో కూడా ఇంకా ఏమైనా మంచి కార్యక్రమాలు పెడదామనుకుంటున్నాను. అలాగే మీరు ఎప్పుడు కూడా మాకు టచ్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరియు సోదరి మళ్ళీ ప్రోగ్రామ్ శిక్షణ నేర్చుకొని సర్టిఫికేట్స్ అనుకోబడుతున్న సోదరి మళ్ళకి నా యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో ముఖ్యంగా చెప్పేదంటే పట్టుదల ప్రతి ఒక్కరి లావణ్య గారు అని చెప్పుకోవచ్చు. నేను ఎలి ప్రెసిడెంట్ రామారావు గారు చూస్తున్నాను 15 సంవత్సరాల నుంచి. వారు ఎంత ఆరాటం అంటే ఒక 10-20 యాంగిల్స్ నుంచి వారి ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి మహిళలకు ఎంకరేజ్ చేయాలి అనే ఆలోచన నేను అప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు లావణ్య గారిని చూస్తున్నాను. ఏదైనా మరి అరుణ్ బాబు గారు నేను ఎంకరేజ్ చేస్తున్నాను అని వారి ప్రోత్సాహంతో ఈరోజు ఇంతమంది శిక్షణ ఇవ్వడం మనం ఈ యొక్క గొప్ప అవకాశం. మీకు ఇటువంటి అవకాశం రాదు, దాదాపుగా ఎవరిస్తారండి ఇంత బాధ్యత తీసుకొని ఉచితంగా. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి రావాలి. ఎందుకంటే నేను ఈరోజు కూడా అనుకున్నాను, నేను అనుకోకుండా వచ్చాను ప్రోగ్రామ్కి. వారి ప్రయత్నం దాదాపు
రెండు సంవత్సరాలు చూస్తున్నాను నేను. ఎప్పుడు కూడా నేర్పించాలి నేర్పించాలి, మా మహిళలందరూ బాగుపడాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్వయం పనిలో ఎస్టాబ్లిష్ కావాలనేది ఆమె నోటి నుండి ఎప్పుడు వచ్చే పదం. మరి ఈరోజు రాజమౌళి గారు వీళ్ళని కూడా వీళ్ళు నేర్పించేటువంటి చూసి వారు సొంతంగా ఆలోచించి ఈరోజు ఇంత బాధ్యత తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయడం కూడా చాలా గొప్ప విషయం. ముఖ్యంగా క్రియేటివిటీ అనేది మీలో రావాలి. ఇందాక మేడం గారు పూర్ణిమ మేడం గారు చెప్పారు, అది వాస్తవము. ఒక క్రియేటివిటీ ఉంటే ఒక 50 రూపాయలు స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ 500 రూపాయలు సంపాదించవచ్చు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, డివిజనల్ కార్పొరేటర్లు దాసరి సావిత్రి, బాలసాని స్వప్న, షమీం సుల్తానా, కందుల స్వరూప, సింహాచలం మాధవి, బక్కి రాజకుమారి, చిట్టూరి రాజమణి, శిక్షణ కేంద్రం సమన్వయకర్త గిరిబాబు, టిఆర్ఎస్ నాయకులు శంకర్, అనిల్ రావు, యూత్ అధ్యక్షులు జూలా అవినాష్, ముత్తు, మైనార్టీ నాయకులు వసీం ఖాన్, కాసిం అలీ, ఇతర సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సబితం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వ అధికారులు ఈ రోజు ఘనంగా జరుపుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మా సబితం గ్రామంలో మహిళలందరం కలిసి మా ఊర్లో ఉన్న ఆతుల మధురమ్మ అనే ఆమె మేము వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకున్నట్లా ఆమెకు ఎనుక ముందు ఎవ్వరు లేరు. కానీ ఒక్కతున్నా కూడా ఇల్లు లేకుండా కూడా ఇంకుడు గుంట కట్టుకొని లెటర్ కట్టుకొని ఫస్ట్ విలేజ్లో అంతకంటే ముందు వాడిన ఏమని మా మహిళ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా మహిళలందరి తరఫున తమ్ముడు అశోక్ తరఫున అందరి తరఫున సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాము. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అందరు మహిళలందరం కలిసి ఈ సంబరాన్ని జరుపు. గ్రామ మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలను మొదటిగా నిర్మించుకున్న ఆకుల నరసమ్మ, గ్రామ సీఏ పులిపాక రేవతి, గంధం అనితలను శాల్వాలు కప్పి సన్మానించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cheddama savari honda paina ప్రయాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా రై రై మంటూ చుట్టూ
తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి చెలో చెలో చెలో, అర క్లిక్ మీద సవారి చెలో చెలో చెలో. చెలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన క్లిక్. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. దేశంలో బీజేపీ పార్టీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ. పాలనలో సామాన్యులకి కాకుండా మేధావులకు సైతం మర్చిపోయే పరిస్థితి ఉందని, ఈ రెండు పార్టీలను ఎండగొట్టేందుకే తమ పార్టీ పల్లె పల్లెకు తెలుగుదేశం పార్టీ ప్రయాణం అవుతుందని టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జిమ్మిబాబు రామగుండం టీడీపీ అధ్యక్షులు కోటగిరి పాపయ్య తెలిపారు. అంటే ఇప్పుడు డ్యామేజ్లు కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ, దోమలు కానీ ఏం లేవా? మేనకు ఎక్కడ ఆధార్ లేరే, ఫ్రిడ్జ్ లేరే, గడప గడప తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో సమస్యలు, వీడ ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు, పల్లె పల్లె తెలుగుదేశాన్ని తీసుకున్న విధానం జరిగింది. ఆ రోజు జరిగి రాముల కాన్ఫరెన్స్లో ప్రతి వీధి వీధి ఇంటికి తిరుగుకుంటూ తన సమస్యను తెలుసుకుంటూ వాళ్ళకి కావాల్సిన సమస్యను పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి డివిజన్లో, ఏ డివిజన్లో వెళ్ళినా మురికివాడ కాలువలు, నల్లలు, మరుగుదొడ్డి వ్యవస్థనే ప్రతి ఒక్కరు వివరించడానికి ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, స్థానిక కార్పొరేటర్ మేయర్ కానీ ఎవరు ఈ పేద ప్రజలను పట్టించుకున్న కాదు లేదు. రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ బుద్ధి చెప్పేలాగా మేమందరం కంకభద్రమై వీళ్ళ పేద ప్రజలను తీసుకెళ్లే రాబోయే రోజుల్లో మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేసి వాళ్ళకి కావాల్సిన న్యాయం చేసేందుకు తెలుగుదేశం పేదల పక్షాన పార్టీ. వార్తా దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ గిరీష్ కుమార్ సంగీత్ జన్మదినాన్ని స్థానిక జీఎం కాలనీలో అమ్మ పరివార పిల్లల సంరక్షణ కేంద్రంలో, వార్తా జిల్లా బ్యూరో జేమ్స్ రెడ్డి ఆర్సీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక జీఎం కాలనీలోని అమ్మా పరివార్ బాలల సంరక్షణ కేంద్రంలో వార్తా దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ గిరీష్ కుమార్ సంగీత్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పిల్లల మధ్యలో కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తదుపరి సీనియర్ జర్నలిస్ట్ అయిన అల్లంకి లచ్చన్న, పిట్టల రవీందర్లను వార్తా స్థానిక బృందం సత్కరించారు. నమస్కారం. వార్త మతసారది పత్రికా రంగానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చి, అనేక మార్పులు ఇచ్చి ఈరోజు వార్తకు ఒక మంచి ప్రాధాన్యత ఉందంటే వార్తా యాజమాన్యమే ఒక గొప్పగా చెప్పవచ్చు. మరి ఈ వార్తకు సారథ్యం వహించి వార్తాపత్రికలకు ఒక మంచి ప్రాముఖ్యతనిచ్చినటువంటి మనం డాక్టర్ గిరీష్ కుమార్ సంగి గారికి మన జన్మదిన శుభాకాంక్షలు గట్టిగా చెప్పడం ద్వారా మన హైదరాబాద్లో ఉన్న సంగీకి వినిపించే విధంగా గట్టిగా చెప్పట్లు మనం అందించాల్సి కోరుతూ, మరి ఒక మంచి కార్యక్రమం, మహత్తరమైన కార్యక్రమం. పెద్ద పెద్ద దినపత్రికలే వార్త రాక ప్రవేశమే ఒక సంచలనంగా ఆయన తీసుకొచ్చారు. గిరీష్ సంగి గారు ఇవాళ ఆయన జన్మదిన దినోత్సవాలు దేశవ్యాప్తంగా మా రాష్ట్రంలో అన్ని పత్రికా కేంద్ర సంఘటనలో జరుపుకోవడం అనేది మనందరికీ మనందరికీ కూడా జరుగుతారు. ఆయన హిందీలో కూడా వార్త అనే పత్రికని నిరాటకంగా కొనసాగిస్తూ హిందీ మాట్లాడేటువంటి, హిందీ చదివేటువంటి వాళ్ళ ప్రజలందరికీ కూడా వార్త దినపత్రిక ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సమాచారాన్ని అందజేస్తూ పత్రికా రంగంలో ఒక నూతన వరువాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. ఆయన ఇదే విధంగా ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగాలని ఆశిస్తున్నాం. వార్తా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గిరీష్ సంగి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పిల్లల మధ్య మనం ఈ ఉత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన పరిణామం. సమాజంలో జరిగిన అవకతవకలు, కుళ్ళు, దీన అవస్థలను వెలుగులోకి తీసుకురావడంలో ఎంతో క్రియాశీల పాత్ర పోషించున్నారు గిరీష్ సంగి గారు. మరి ఇప్పుడు వార్తకు ఎడిటర్గా ఉన్న దామెల్ల సాయిబాబు గారు,
మన కరీంనగర్ దిన ఉదయం దినపత్రికల్లో ఉండేవారు జిల్లా ఇన్ఛార్జిగా. సంచలనాలకు మారిపోయారు. ఇప్పుడు నక్సలైట్ల ఉద్యమం చాలా తీవ్రతరంగా ఉన్నాయి. నక్సలైట్లు జరిగే ఉనికిని వాళ్ళ వ్యవహారాలన్నింటినీ కూడా వెలుగులోకి తీయడంలో ఎంతో క్రియాశీల పాత్ర పోసి జిల్లాలోనే ఒక చురుకుదన పాత్ర వెలువరించడం జరిగింది. అలాంటి సాయిబాబు గారు ఈరోజు మన దినపత్రికకు సంపాదకులుగా వివరించడం చాలా ఆశ్చర్యకరమైన పరిణామం. మేము 75లో గోదారికన్ ప్రాంతంలో సింగరేణి ఉద్యోగిగా చేరిన తర్వాతనే కార్మికుల వ్యధలు ఎన్నో విధంగా ఉండేది. వాళ్ళ కనీస వాళ్ళ బాధలు పత్రికల ద్వారా సమాజానికి తెలియపరచాలనే ఉద్దేశంతో పత్రికా రంగంలోకి ప్రవేశించడం జరిగింది. అప్పుడు ఇప్పుడున్న పద్ధతిలో ఉండకపోయేది. టెలిప్రింటర్స్ కానీ, వార్తల సేకరణ కానీ, వార్తలు పంపేయడం కానీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. అప్పుడు కార్మిక నాయకులుగా ఉండే రఘురామ్ గారు మాకు వార్తల సోర్స్గా, ప్లస్ భాస్కర్ రావు గారు ఏఎన్టీసీ తరఫున వార్తల సోర్స్గా ఉండేవారు. ప్రతిదినం వార్తలు రాసి బస్సు గారు హైదరాబాద్ పంపించి తర్వాత మరుసటి రోజు ఇంకో రోజు వార్తలు చూసుకొని చాలా సంతోషపడేవాళ్ళం. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు వార్త రాసిన తర్వాత ఎంబడే మనం చూసుకోవడానికి అవకాశం వస్తుంది. నెట్ పరిమాణాలు ఏ విధంగా ఉన్నాయి. మామూలుగా 11 మంది విలేకరులతో ఈ ప్రాంతంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో లేని స్థాయిలో హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు తర్వాత గోదారికన్లోనే మన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 11 మంది ప్రెస్ మిత్రులతోటి ప్రారంభించిన ఈ ప్రెస్ క్లబ్ ఈరోజు అఫీషియల్గా 120 మంది, అన్అఫీషియల్గా మళ్ళీ ఒక 150 మంది, దాదాపు 300 మంది పాత్రికేయులు ఈ ప్రాంతంలో పనిచేయడం, ఇక్కడ సమస్యల గురించి ప్రజలందరికీ తెలియపరచడం చాలా సంతోషకరమైన పరిణామంగా నేను భావిస్తూ. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల సలహాదారులు దయానంద్ గాంధీ, విలేకరులు కేపీ కుమార్, పూసల శ్రీధర్, జల్ల వీరేశం, గాలిరెడ్డి, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిరి ఫంక్షన్ హాల్లో పనిచేస్తున్న 10 మంది మహిళలను చీరలతో సన్మానించడం జరిగింది. కుటుంబ అవసరాల కోసం పురుషులతో సమానంగా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న 10 మంది మహిళలను సన్మానించడం ఆనందంగా ఉందని ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పెంట రాజేష్ ఈ సందర్భంగా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని మహిళా సోదరి మనులందరికీ ఆసరా ఫౌండేషన్ తరఫున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే ఆసరా ఫౌండేషన్ విభిన్నమైన కార్యక్రమాలకు తీసుకునే సంస్థగా ఎంతో పేరు సంపాదించింది, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. దానిలో భాగంగానే ఏదైతే ఫంక్షన్ హాళ్లలో పనిచేస్తూ గత 10 సంవత్సరాలుగా పనిచేస్తూ జీవిస్తున్న ఈ మహిళా సోదరి మనులకు ఈరోజు ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వాళ్ళని గౌరవంగా సన్మానం చేసుకొని వాళ్ళకి వారందరికీ ఈరోజు తలా ఒక చీర బహుకరించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆసరా ఫౌండేషన్ సభ్యులు సాయిరామ్, అశోక్, సాంబశివ, రాజు, బండారి ప్రసాద్, సిద్ధి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.